బిగ్ బాస్ సీజన్ 7లో ఇప్పటివరకు 14 మంది హౌస్ లోకి వెళ్ళారు. అయితే వీరిలో ఎవరు హౌస్ లో కంటిన్యూ అవుతారు అన్నది క్లారిటీ రాలేదు. ఈ 14 మంది మధ్య టాస్క్ లు పెట్టి వీరిలో హౌస్ లో కంటిన్యూ అయ్యే హౌస్ మేట్స్ ను మాత్రమే ఉంచారు. అంటే హౌస్ లో ఉన్నవారు కంటిన్యూ అవడానికి గట్టిగానే పోటీ పడుతున్నారనే చెప్పాలి. ఈ బిగ్ బాస్ 7 లో పార్టిసిపేట్ చేసిన వారిలో రతికా రోజ్ ఒకరు. మరి ఈ రతికా రోజ్ ఎవరు? ఈ రోజు మనం ఈ రతికా రోజ్ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ 2 ఎపిసోడ్స్ లో ఈ అమ్మాయి బాగా ఆకట్టుకుందనే చెప్పాలి. నామినేషన్స్ లో కూడా వాలిడ్ రీజన్స్ చెప్పి నామినేట్ చేయడంతో అందరినీ కట్టిపడేసిందనే చెప్పాలి. రతికా బీటెక్ చదువుకుంటున్న టైంలో ఒక రోజు తన ఫ్రెండ్ తో కలిసి పటాష్ షోకి వెళ్ళింది. రతిక అక్కడ అనుకోకుండా ఛాన్స్ రావడంతో పటాష్ కామెడీ షోలో స్టాండప్ కమెడియన్ గా సత్తా చాటింది. ఆ షోలో మంచి పాపులారిటీని సంపాదించుకుంది. అయితే ఆమె తర్వాత మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టి మోడల్ గా కూడా బిజీ అయింది. దాంతో అడపదడప కొన్ని సినిమాల్లో నటించింది. ఫస్ట్ తుపాకీ రాముడులో హీరోయిన్ గా నటించిన ఆమె ఆ తర్వాత దృశ్యం 2, రంగబలి, కార్తికేయ 2, నారప్ప అలాంటి సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేసింది. ఆ టైంలోనే వరుసగా సినిమా అవకాశాలు వచ్చాయి. అయితే రీసెంట్ గా బెల్లంకొండ గణేష్ నటించిన నేను స్టూడెంట్ సార్ అనే చిత్రంలో పోలీస్ ఆఫీసర్ గా మంచి పాత్రలో నటించి మెప్పించింది. ఇన్ని సినిమాల్లో చేసినప్పటికీ సరైన గుర్తింపు రాలేదనే చెప్పాలి. తన అందం అభినయంతో ఆమె మంచి గుర్తింపు కోసం ఎంతో ప్రయత్నిస్తోంది. బిగ్ బాస్ కూడా అందుకే వచ్చానని కూడా తెలియజేసింది. మొదటి 2 రోజుల్లోనే తను అనుకున్నది సాధించిందనే చెప్పాలి.